మున్సిపాలిటీ లోని కొరపాడు రోడ్ లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని ఉద్యోగులతోనే పెట్రోల్ బంక్ నడపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధా పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన ఆదాయ వనరులను కూడా పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆదాయ వనరులు పెంచుకోగలుగుతామో, రెండవది ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతామో, అవినీతి లేకుండా వేగవంతమైన సేవలను ప్రజలకు అందించగలుగుతామో, అప్పుడు ప్రజలకు అభివృద్ధి దక్కుతుంది. దానితోపాటు వేగవంతంగా సేవలు అందినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఆ పాలక మండలిని, ఆ ప్రభుత్వాన్ని అభినందిస్తారు. అన్నిటికంటే ప్రధానమైనది ఆదాయ వనరులను పెంచుకోవడం. గతంలో ఎప్పుడు కూడా ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి మీరు కానీ నేను కానీ, శ్రీనివాసం ఇక్కడ, మీరందరూ ప్రజలు కానీ మీడియా సోదరులు కానీ రొటీన్గా సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, మళ్ళీ ఉదయిస్తున్నాడు, మళ్ళీ అస్తమిస్తున్నాడు, ఇదే కార్యక్రమమే జరిగిందే తప్ప నూతన వరవడికి శ్రీకారం చుట్టింది కానీ ఆదాయ వనరులను పెంచుకోవాలనే ప్రయత్నం చేసిన దాఖలాలు కానీ లేకపోవడం ఒక విచారించదగ్గ అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను కానీ, మా పార్టీకి సంబంధించిన 40 మంది కౌన్సిలర్స్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్, మహిళా చైర్పర్సన్, వీరందరి నాయకత్వంలో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి ఆదాయ వనరులు పెంచుకోవాలన్నది మా ప్రధానమైనటువంటి ఎజెండా. అందులో భాగంగా చక్కటి ఆలోచన చేసిన మా వాళ్ళందరూ కూడా కమిషనర్ గారి నాయకత్వంలో వారి యొక్క ఆలోచన తీరు మేరకు మా ప్రజాప్రతినిధులందరూ కలిసి ఒక ఆలోచన చేశారు. ఎక్కడైతే 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన దాదాపుగా రోడ్డుకు పోను 61 సెంటు ఈ పురపాలక సంఘానికి సంబంధించి స్థలం,